నీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది వాక్యం. నీ హృదయంలోకి వెళ్లేది దేవుని మాటే. అలా హృదయంలోనికి వెళ్లి లోపల నాటబడితే దానికి ఒక పవర్ ఉందట. నువ్వు అలా నాటుకుంటే దానికి ఒక పవర్ ఉంది. లోపల నాటుకుంటే సమండి పై పైన కాదు, లోపల నాటుకుంటే. ఏంటా పవర్ అంటే నీ ఆత్మను రక్షించుటకు శక్తి. లోపలికి వెళితేనే మందు పనిచేస్తుంది. మందుకు పనిచేసే గుణం ఉంది, పైన జేబులో పెట్టుకుంటే పనిచేయదు, లోపల వేసుకోవాలి. అలాగే వాక్యం ఆత్మను రక్షిస్తుంది, దానికి పవర్ ఉంది. నీ చేతిలో పట్టుకొని తిరిగితేనో సంచిలో పట్టుకు తిరిగితేనో ఆత్మ రక్షింపబడదు. ఈ మందు ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. శరీరాన్ని రక్షించే శక్తి మెడిసిన్స్ కుంటే, ఆత్మను రక్షించే శక్తి వాక్యానికి ఉంది. ఇది మీకు అర్థమైతే శరీరం రక్షించడానికో రోగములు తగ్గించడానికో నువ్వు అనారోగ్యానికి వాడే మందు ఉందే. ఎక్స్పైరీ అయితే మందు ఎలాగ కల్మషం అవుతుందో పొల్యూట్ అవుతుందో వాక్యము పొల్యూట్ అవ్వకూడదు. అలా పొల్యూట్ అయినా లేదా కంటామినేట్ అయినా లేదంటే ఏమంటే పాడైపోయిన మందు దేహంలోనికి వెళితే ప్రాణం పోతుంది. అలాగే వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పావా, ఆత్మరక్షింపబడుతుంది. దీనిలో మానవ మనిషి యొక్క ఆలోచన మెదడు ఆలోచనలు పెట్టావా, ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది.